మెయిన్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ ఎలా తగ్గిపోతుంది, దేనివల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న మనకి ఫాస్ట్ లైఫ్లో జనరల్గా ఎవరైనా సరే ఒక నార్మల్ హెల్దీ ఇండివిజువల్ కానీ ఒక డిసీజ్డ్ ఇండివిజువల్ కానీ ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి అనేది ఆలోచిస్తారు, కానీ ఇమ్యూనిటీ ఎందుకు తగ్గిపోతుంది, అసలు మనకి రెసిస్టెన్స్ పవర్ ఎందుకు తగ్గిపోతుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో ఇక్కడ రెసిస్టెన్స్ పవర్ అంటే బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం గల ముఖ్య కారణం ఏంటంటే ఇన్యాడ్యుకేట్ స్లీప్ అండి. అంటే మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన డైలీ రొటీన్ యాక్టివిటీసే మన ఇర్రెగ్యులర్ అయిపోవటం వల్ల ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో మెయిన్గా రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో రాత్రిపూట మనకి ఎప్పుడైతే ఇన్యాడ్యుకేట్ స్లీప్ అంటే ఒక నార్మల్ ఒక 20 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఒక 68 అవర్స్ స్లీప్ అనేది ముఖ్యంగా చాలా నెసెసరీగా మనం చెప్తూ ఉంటామండి. అంటే సైంటిఫిక్ స్టడీస్ చెప్తూ ఉంటాయి ఎప్పుడైతే మనకి 68 అవర్స్ స్లీప్ లేకుండా అంటే రాత్రిపూట ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడటం వల్ల, ఈ ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ మొబైల్స్ ఎక్కువ వాడటం వల్ల ఆ ఉన్న స్లీప్ సైకిల్ని మనం డిస్టర్బ్ చేసేసి నార్మల్ సర్కాడియన్ రిధమ్ ఏదైతే ఉంటుందో బాడీలో ఆ సర్కాడియన్ రిధమ్ని కూడా మనం డిస్టర్బ్ చేసేసి అక్కడ నుంచి మనకి నార్మల్గా నిద్రలో ఏవైతే మనకి ఈ సైటోకైన్స్ అంటే ఈ ప్రోటీన్స్ ఏవైతే మన బాడీని కాపాడటానికి రిలీజ్ అవుతాయి ఎంజైమ్స్, ఆ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వకుండా ఎప్పుడైతే మనం ఒక రకమైన స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడికి గురవుతామో మెయిన్గా అక్కడే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఏదైనా సరే అది ఒక ఎపిడెమిక్ సిచ్యువేషన్ అయినా పాండమిక్ సిచ్యువేషన్ అయినా నార్మల్గా మనకి ఈ వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ప్రాపర్గా 68 అవర్స్ స్లీప్ అనేది మ్యాండేటరీగా చెప్తూ ఉంటామండి. దాంతోపాటు ఏం ఫుడ్ తినాలి అంటే మనం జనరల్గా ఇప్పుడు ఉన్న రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక ఇంతకుముందు ఉన్న లైఫ్ స్టైల్లో ఏంటంటే ఈ బేకరీ ఫుడ్స్ కానీ కుక్డ్ ఫుడ్స్ కానీ లేదంటే జంక్ ఫుడ్స్ కానీ ఈ ఆయిలీ సాచురేటెడ్ ఆయిలీ ఫుడ్స్ కానీ ఎక్కువ తినటం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి పెరిగిపోవటం అంటే ఒబేసిటీ అది రావటం, దీనివల్ల ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ అవి పెరిగిపోవటం వల్ల కూడా ఈ బ్లడ్ వెసల్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అది తగ్గిపోవటం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఈ వైటమిన్ సి ఫుడ్స్ అనేది ప్రాపర్గా తీసుకుపోవటం అంటే ఏదైతే వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్తూ ఉంటాం అంటే సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోపోవటం వల్ల కూడా బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంకో మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే స్ట్రెస్. ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్, ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది మన బాడీలో క్రియేట్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కలగలపడం వల్ల మనకి ఏవైతే రెగ్యులర్గా మనకు ఉండే నార్మల్ సైక్లికల్ ప్యాటర్న్ని మనం అంతా పూర్తిగా డిస్టర్బ్ చేసేయటం వల్ల కూడా ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి మన బాడీలో డెవలప్ అవ్వడం వల్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అంటే 60 ఇయర్స్ అబోవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్న కండిషన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ ఆ ఏజ్ కండిషన్ కాకుండా ఆ మేల్ ఆర్ ఫీమేల్ అంటే మనం ఎవరైనా సరే ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఈ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల మనకి ఉన్న ఎక్కువ మంది డిసీజ్కి ఎక్స్పోజ్ అవ్వటం అక్కడ నుంచి రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి బాడీలో డెవలప్ అవ్వటం అనేవి జరుగుతున్నాయండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్నే మనం మార్చుకోగలిగితే కొంతమందికి ఎక్కువ అన్వాంటెడ్ మెడిసిన్స్ వేసుకోవటం లేదంటే ఏదో సమ్ రాత్రిపూట ఏదో సమ్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షనే వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ అది చేసుకోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి రకరకాల సెల్ఫ్ మెడికేషన్స్ వల్ల కూడా బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే అన్వాంటెడ్ ఎక్స్పోజర్ ఆఫ్ అన్వాంటెడ్ మెడిసిన్స్ వలన కూడా ఈ రెగ్యులర్గా ఒక హ్యాబిట్ లాగా ఏదో సమ్ మెడిసిన్స్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా ఎక్కడ చూపించుకోకుండా ఏదో సెల్ఫ్ మెడికేషన్తో ఏదో హాఫ్ నాలెడ్జ్తో కూడా మెడిసిన్స్ వాడేస్తున్నారు. సో దీనివల్ల కూడా మనకి ఏదైతే బాడీలో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవటం వల్ల బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల కూడా మనం ఈ రకరకాల డిసీజ్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఇవన్నీ మనం ఒక స్ట్రీమ్ లైన్లో ఎక్కడైతే మనకి ఈ ల్యాక్నాస్ ఉన్నాయో ఆ ల్యాక్నాస్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని మన కంట్రోల్లో మనం తీసుకురాగలిగితే డెఫినెట్గా ఆటోమేటిక్గా బాడీని మనకి కావాల్సిన యాంటీబాడీ మెకానిజంలో మనకి ఏదైతే యాంటీబాడీస్ అవసరం ఉంటాయో వాటిని మన బాడీనే డెవలప్ చేసుకుంటూ మనం మంచి హెల్దీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేసుకునే ఛాన్స్, దాంతోపాటు మన ఫర్దర్ జనరేషన్స్ కూడా ఒక మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇవ్వడానికి 100% ఛాన్స్ ఉందండి.